గురక ఇబ్బంది పెడుతుందా వెంటనే తగ్గిపోవాలంటే ఒక మంచి చిట్కా చెప్తాను రండి గురక చాలా మందికి ఓ పీడలా వెంటాడుతుంది అంత తేలిగ్గా అది వదిలిపెట్టదు లావుగా ఉండడం వల్ల గురక వస్తుందని చాలా మంది అనుకుంటారు కానీ సన్నగా ఉన్నవారు కూడా గురకతో ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల మీకే గాక మీతో పాటు పడుకున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంటారు గురక అనేది మనకు తెలియకుండా నిద్రలో వచ్చేది కంట్రోల్ చేయడం అసాధ్యం అలాంటి ఈ గురకను ఎలా నివారించుకోవాలంటే గురక ఒక వ్యాధి కాదు శ్వాసకి సంబంధించిన సమస్యల వల్ల వస్తుంది ఇది తగ్గాలంటే ఈ కింది చిట్కాలు పాటించి గురకను ఈజీగా తగ్గించుకోవచ్చు తేనె తేనె ఈజీగా ఈ సమస్య నుంచి బయటపడేందుకు సహాయం చేస్తుంది జలుబు ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లకు చికిత్సకి తేనెను ఎక్కువగా ఉపయోగిస్తారు ఈ తేనె నాసిక రంధ్రాలను క్లియర్గా తెరుస్తుంది గాలి స్వేచ్ఛగా ప్రవహించేలా చేస్తుంది పైగా దీనిలో యాంటీ మైక్రోబ్రియల్ వంటి ఉన్నాయి అందువల్ల రాత్రి నిద్రపోయేటప్పుడు తేనెను సేవించిన లేదా పాలల్లో కలిపి తీసుకున్న చక్కటి ఫలితం ఉంటుంది మరొక చిట్కా ఏంటంటే పుదీనా పుదీనా దాదాపు అందరింట్లోనూ ఉంటుంది ఈ ఆకుల్లో యాంటీ స్మాస్మోడిక్ లక్షణాలు ఉన్నాయి ఇవి ముక్కు గొంతు లోపల మంటను తగ్గిస్తుంది పడుకునే ముందు పెప్పర్మింట్ టీ తాగడం లేదా కొన్ని ఆకులు వేడి నీటిలో వేసి తీసుకోవడం వల్ల గురక తగ్గిపోతుంది మీ చుట్టూ ఉన్నవారు కూడా హాయిగా నిద్రపోతారు ఇంకో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే వెల్లుల్లి వెల్లిలో ఇన్ఫ్లమేటరీ గుణాలు చాలా బాగా ఉంటాయి సాధారణంగా ఇన్ఫెక్షన్ నుంచి బయటపడేందుకు కీ ఖాళీ కడుపున వెల్లుల్లి తినమని చాలామంది సలహా ఇస్తారు రాత్రిపూట పచ్చి వెల్లుల్లి తింటే గురక వెంటనే తగ్గిపోతుంది ఉల్లి లేని కూర వంటిల్లు ఉండదు ప్రతిరోజు రాత్రి ఉల్లిపాయను మీ ఆహారంలో చేర్చి కూడా గురక అస్సలు రాదు ఈ చిట్కాలను పాటించి గురక సమస్య నుంచి త్వరగా బయటపడండి మరిన్ని హెల్త్ లైన్ న్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి